హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను మీకు చాలా మందికి, లేడీస్కి యూస్ఫుల్ అయ్యే వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను. సో ఈ యొక్క వీడియో ఏంటి అంటే కిచెన్ హ్యాక్స్ గురించి సంబంధించిన కొన్ని హ్యాక్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మార్కెట్ నుంచి ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో పర్టికులర్గా ఇలాంటి వర్షాకాలంలో మనం పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నా సరే పైన తొడాలు తీసుకుంటూ ఉంటాం. సో పైన తొడాలు తీసుకున్నా సరే మనకి ఈ యొక్క వర్షాకాలంలో ఈ యొక్క పచ్చిమిరపకాయలు అనేది కుళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ పచ్చిమిరపకాయలు కుళ్ళిపోకుండా నీట్గా ఎన్ని రోజులైనా చక్కగా పాడవకుండా ఉండాలి అంటే చక్కగా ఈ తొడాలు తీసేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నీట్గా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకుని మనం ముందుగానే క్లీన్ చేసుకున్న ఈ యొక్క పచ్చిమిరపకాయలు కూడా తొడాలు తీసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత సో దీనిపైన ఇంకొక టిష్యూ పేపర్ అనేది ఇలా వేసుకోవాలండి. సో మొత్తం అంతా మనకి పచ్చిమిరపకాయల లోపల ఏమన్నా తడి ఉన్నా సరే ఈ యొక్క టిష్యూ పేపర్ అనేది లాగేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం టిష్యూ పేపర్ పెట్టేసుకుని ఈ విధంగా మనం క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మనం రెబ్బల్లా ఒలిచేసుకుని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. చాలామంది ఏంటంటే కవర్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఏంటంటే మనం కరివేపాకు అమ్మేటప్పుడే వాళ్ళు నీళ్ళల్లో ముంచి ఫ్రెష్గా ఉండడం గురించి అని చెప్పి వాళ్ళు నీళ్ళల్లో తడుతూ ఉంటారు కదా. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పొడిగుడ్డ మీద ఇలా చక్కగా ఆరబెట్టుకుని నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మనం కరివేపాకుని ఈ విధంగా చక్కగా ఆరబెట్టుకోవాలండి. సో చూసారు కదా, కొంచెం బాగా ఆ కరివేపాకు లోపల ఏమైనా చెమ్ముంటే అది పోయేంత వరకు ఆరిపోయిన తర్వాత సో ఈ యొక్క కరివేపాకుని ఒక స్టీల్ బాక్స్లో కానీ ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో అన్న మీరు స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా ముందుగా ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకుని దాని తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ యొక్క కరివేపాకు అలాగే దానిపైన ఇంకొక టిష్యూ పేపర్ అనేది వేసుకుని మూత పెట్టుకుని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనం 15 డేస్ వరకు చక్కగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. దీని తర్వాత మనకి సాధారణంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని బియ్యం పిండి, శనగపిండి, గోధుమ పిండి ఇలాంటి పిండ్లు ఉంటూ ఉంటాయి కదండి. సో ఏంటంటే చాలామంది ఏంటంటే బయట పెట్టుకుంటూ ఉంటే ఈ యొక్క పిండ్లకి పురుగు పట్టేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పిండిల్లో మనకి పురుగు పట్టకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఈ యొక్క మనం గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఇందులో ఏంటంటే మనకి బిర్యానీ ఆకు అనేది చక్కగా వేసుకుని మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఏమాత్రం పాడవకుండా ఉంటుంది. దాని తర్వాత మనం ఎప్పుడన్నా సరే మనం ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ తెచ్చుకున్న తర్వాత ఇలా ప్యాకెట్స్ ఓపెన్ చేసేసుకుని ఏదైనా బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుంటూ ఉంటాం కదా. సో అది ఎంత టైట్ బాక్స్ అయినా సరే ఆ యొక్క బిస్కెట్లు అనేది మనకు మెత్తబడిపోతూ ఉంటాయండి. సో ఆ బిస్కెట్లు మనకు మెత్తబడిపోకుండా ఆ యొక్క క్రంచీగా ఉండడం గురించి అలాగే ఫ్రెష్గా ఉండడం గురించి అని చెప్పి ఇలా ఒక మనం ఒక స్టీల్ బాక్స్ తీసుకుని ఆ యొక్క స్టీల్ బాక్స్లో ఒక టీ స్పూన్ దాకా మనం షుగర్ అనేది వేసుకోవాలి. సో దాని తర్వాత లెఫ్ట్ ఓవర్ బిస్కెట్స్ అవన్నీ వేసుకుని ఇలా బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రెష్గా అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అరటిపళ్ళు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదండి. ఏ ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా అరటిపళ్ళు అనేది ఎక్కువగా ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. సో ఈ అరటిపళ్ళు అనేవి నల్లగా మాగిపోకుండా ఉండడం గురించి అని చెప్పి ఇక్కడ తొడుగు అనేది కనిపిస్తూ ఉన్నారు కదా. సో ఈ యొక్క తొడుగుకి మనకి సిల్వర్ కాయిల్ ఉంటుంది కదండి, సిల్వర్ కాయిల్ పేపర్. ఆ పేపర్ అనేది చక్కగా ఆ తొడుగు అంతా కవర్ అయ్యేటట్టు ఈ విధంగా మనం నొక్కుని ప్రెస్ చేసుకుని ఆ తొడుగు మొత్తం కవర్ అయ్యేటట్టు ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నట్లయితే మనకి అరటిపళ్ళు అనేది మాగకుండా అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా కొన్ని ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. సో ఈ హ్యాక్ నచ్చినట్టయితే ట్రై చేయండి. దాని తర్వాత మనం మార్కెట్లోంచి ఇలాంటి అప్పడాల ప్యాకెట్స్ అనేవి తీసుకుని వాడుకునేటప్పుడు ఇలా కట్ చేసేసుకుని మళ్ళీ అవే అప్పడాలు అందులో ఆ కవర్లోనే వేసేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా స్టోర్ చేసుకోవడం వలన మనకు అప్పడాల నుంచి ఆ యొక్క కమ్మని వాసన అయితే పోయి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇలా స్టోర్ చేసుకోవడం వలన. సో స్మెల్ అనేది చక్కగా మంచిగా రావాలి అనుకుంటే ఇలాంటి ఒక బాక్స్ అనేది తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అనేది వేసుకుని ఈ ఉప్పు అంతా బాక్స్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకుని ముందుగానే ఈ యొక్క ప్యాకెట్లో నుంచి తీసిన అప్పడాలు ఉన్నాయి కదా, సో అప్పడాలు కూడా ఈ యొక్క బాక్స్లో వేసుకోవాలండి. సో ఈ విధంగా చక్కగా బాక్స్లో వేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక టిష్యూ పేపర్ అనేది వేసుకుని దానిపైన మూత పెట్టుకుని మీరు స్టోర్ చేసుకున్నట్లయితే అప్పడాలు అనేది మంచి స్మెల్తో అలాగే చక్కగా నిలవైతే ఉంటాయండి. దాని తర్వాత ఫ్రెండ్స్, చాలామంది ఇంట్లో ఏంటంటే వెల్లుల్లిపాయలు అవన్నీ పొట్టు ఒలుచుకోవాలంటే చాలా చాలా కష్టంగా ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇలా చేతులతో ఒలిచి పొట్టు తీసి పచ్చళ్ళలో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి అని చెప్పి ఇక్కడ నేను హ్యాక్ అనేది చూపిస్తున్నానండి. సో సింపుల్గా పొట్టు ఒలవాలి అంటే ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నారో అంత క్వాంటిటీ వెల్లుల్లిపాయలు ఒక 2-3 మినిట్స్ అయితే మీరు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అదొక మెథడ్ అనమాట. సో దాని తర్వాత ఇంకో మెథడ్
మెథడ్ ఏంటంటే, ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో వెల్లుల్లిపాయలు వేసుకుని అందులో కొంచెం వాటర్ అనేది వేసుకున్న తర్వాత సోక్ చేసుకుని అది కూడా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మీరు పీల్ ఆఫ్ చేసుకుంటే వెల్లుల్లిపాయ పొట్టు అనేది చాలా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయ అనేది పొట్టు అనేది తీసేస్తూ ఉన్నాను. సో చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తూ ఉంటుందండి. సో రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు అయితే అలా పీల్ ఆఫ్ చేయకుండానే వేసేసుకుంటూ ఉంటారు, కానీ చాలా మంది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ యొక్క వెల్లుల్లిపాయ పొట్టు ఒలుచుకునే చేసుకుంటూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క హ్యాక్ అనేది చాలా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఫ్రై అయినవి ఈ యొక్క వెల్లుల్లిపాయలని ఈ విధంగా చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. సో దాని తర్వాత సోక్ చేసుకున్న వెల్లుల్లిపాయలని ఏ విధంగా ఒలుచుకుంటున్నానో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా సోక్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయితే మనకి వెల్లుల్లిపాయ పొట్టు అనేది వచ్చేస్తుందండి. సో చూస్తున్నారు కదా, దాని తర్వాత మనం ఎప్పుడన్నా సరే మిక్సీ అనేది లోపల బ్లేడ్స్ ఉంటాయి కదండి, ఆ యొక్క బ్లేడ్స్ అనేది మనం ఎప్పుడు రెగ్యులర్గా మనం మిక్సీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ యొక్క బ్లేడ్స్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ యొక్క బ్లేడ్ షార్ప్నెస్ మనకి మంచిగా షార్ప్గా అవ్వడం గురించి అని చెప్పేసి మిక్సీ జార్లో చక్కగా ఇక్కడ రాక్ సాల్ట్ అనేది ఒక 2 టేబుల్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుని చక్కగా మిక్సీ పౌడర్లా చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ సాల్ట్ కూడా పౌడర్లా అయిపోతుంది, అలాగే మనకి ఇక్కడ మిక్సీ లోపల ఉండే బ్లేడ్స్ కూడా చక్కగా షార్ప్గా అవుతూ ఉంటాయండి. దాని తర్వాత మన మిక్సీ జార్లో రెగ్యులర్గా ఇక్కడ బ్లేడ్స్ ఉండే ప్లేస్ దగ్గర నల్లగా అయిపోయి ఉంటూ ఉంటుందండి మనం ఎంత వాష్ చేసినా. సో అది చక్కగా మనకి చక్కగా క్లీన్ అయిపోవాలి అనుకుంటే ఏదైనా డిష్ వాషర్ లిక్విడ్ అనేది కొంచెం వేసుకుని అందులో కొంచెం వాటర్ అనేది వేసుకున్న తర్వాత మిక్సీ జారు మనం ఈ యొక్క మిక్సీ జార్ని మిక్సీకి పెట్టుకుని ఒక హై స్పీడ్లో ఒక నిమిషం వరకు చక్కగా ఇలా మనం తిప్పుకున్నట్లయితే మనకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నొరగలా అయితే వస్తుందండి. సో దాని తర్వాత మనం చక్కగా వాష్ చేసేసుకుంటే చక్కగా లోపల నల్లగా ఎక్కడన్నా ఉన్నా సరే డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత తలతల మెరిసిపోతుందో. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్సీ జార్ బ్యాక్ సైడ్ అనేది చాలా కొంచెం నాచుగా అలా కనిపిస్తూ ఉన్నది కదా, సో ఈ యొక్క డస్ట్ని చక్కగా ఈజీగా రిమూవ్ చేయడం గురించి అని చెప్పి ఒక బౌల్లో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా అనేది వేసి అందులో కొంచెం వాటర్ అనేది వేసుకుని చక్కగా లిక్విడ్ లాగా మనం చక్కగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా నేను టూత్ బ్రష్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ యొక్క లిక్విడ్ని కొంచెంగా ఈ యొక్క బ్రష్ సహాయంతో ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మన మిక్సీ వెనకాతలు మనం క్లీన్ చేసుకునేటప్పుడు స్క్రబ్బర్తో కన్నా కంపేర్ చేస్తే ఇలాంటి మనం యూజ్ చేసి పాడేసే టూత్ బ్రష్లు ఉంటాయి కదా, సో ఆ యొక్క టూత్ బ్రష్లు మీరు పాడేయకుండా ఇలాంటి చక్కగా క్లీనింగ్ అప్పుడు మీరు ఇలాంటి బ్రష్లతో యూజ్ చేసుకున్నట్లయితే మీ యొక్క డస్ట్ కూడా మీ యొక్క వెజల్స్ ఉండే డస్ట్ కూడా చాలా బాగా అయితే రిమూవ్ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా ముందుగా ఎంత డస్ట్ అయితే ఉన్నదో ఆఫ్టర్ వాష్ తర్వాత డస్ట్ అనేది కనే కనపడలేదు. దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని ఇలాంటి వెజల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, కాపర్ బాటమ్ గిన్నెలు అంటూ ఉంటారు కదా. సో ఇలాంటి వెజల్స్ లేకపోయినా టీ పెట్టుకునే గిన్నెలకి కింద కూడా మనకి ఇలాంటి కాపర్ బేస్ అయితే ఉంటుంది కదా. సో ఇలాంటివి ఏంటంటే క్లీన్ చేసినా సరే మనకు నల్లగానే ఉంటూ ఉంటాయి. సో దాని గురించి అని చెప్పి ఇక్కడ ఈజీగా ఒక హ్యాక్ అయితే చూపిస్తున్నాను. సో దాని గురించి అని చెప్పి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. సో అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అనేది వేసుకుంటున్నానండి. సో ఈ యొక్క ఉప్పులో ఇక్కడ నేను లెమన్ చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ నేను 1/2 లెమన్ జ్యూస్ని ఈ యొక్క ఉప్పులో చక్కగా జ్యూస్ అనేది వేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం జ్యూస్ అంతా ఈ యొక్క ఉప్పులో వేసుకుని ఈ ఉప్పు అలాగే జ్యూస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మనం స్క్రబ్బర్ ఇచ్చుకుని బాగా కలిపించుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం స్క్రబ్బర్ సహాయంతో కొంచెంగా తీసుకుని ఈ యొక్క గిన్నె ఆ అడుగు భాగంలో ఈ విధంగా మనం చక్కగా రబ్ చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను నేను మీకు బిఫోర్ ఎలా ఉన్నదో. సో ఆఫ్టర్ మనం క్లీన్ చేస్తూ ఉంటే ఎంత తలతల ఎలాగ మన కాపర్ అనేది ఎంత బాగా మెరుస్తూ ఉన్నదో. సో ఈ యొక్క టిప్ అనేది మనకి కాపర్ బాటమ్ లైక్ కాపర్ బాటమ్ ఇలాంటి గిన్నెలు టీ గిన్నెలే కాదండి, మనకి కాపర్ బాటిల్స్ కానీ గిన్నెలు కానీ ప్లేట్స్ కానీ లేదు అనుకుంటే గ్లాసులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, లేదంటే పూజ సామాన్లు ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి కూడా ఖచ్చితంగా చాలా మంచిగా చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా ఈ యొక్క హ్యాక్ని ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత తలతల మెరిసిపోతుందో. దాని తర్వాత మనం రెగ్యులర్గా వేసుకునే గోల్డ్ చైన్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ మనం రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం కదా, సో అది మన బాడీ మీద ఎక్కువగా ఉండడం వలన డస్ట్ అనేది కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. సో అలాంటి ఐటమ్స్ క్లీన్ చేసుకోవాలి అది కూడా మనం ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే, సో ఒక స్క్రబ్బర్ తీసుకోండి. స్క్రబ్బర్లో ఇక్కడ నేను టూత్పేస్ట్ అనేది కొంచెం అప్లై చేసుకుని ఆ యొక్క టూత్పేస్ట్ అంతా బాగా అప్లై చేసుకున్న తర్వాత అది కొంచెం వాటర్లో ఇలాగ మనం తడుపుకున్న తర్వాత మనం ఏవైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో అవి కూడా నేను చూపించిన విధంగా
విధంగా చక్కగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా మన గోల్డ్ షాప్లో వాళ్ళు కూడా ఇలాగ మన టూత్పేస్ట్ అనేది అప్లై చేసుకుంటూ మనకి మెరుగైతే పెట్టేసి ఇస్తూ ఉంటారు. సో ఇదొక మెథడ్ అనమాట. సో రెండో మెథడ్ ఏంటంటే మనకి కొంకుడుగాయలు ఉంటాయి కదండి, సో కొంకుడుగాయల జ్యూస్ కూడా మనం థిక్గా చేసుకుని కొంచెం కొంచెంగా బ్రష్ సాయంతో కానీ లేదంటే ఇలా స్క్రబ్బర్ సాయంతో కానీ కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ మనం ఏవైతే వాష్ చేసుకోవాలనుకుంటున్నామో సో అవి వాష్ చేసుకున్నట్లయితే మన ఈజీగా డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఇలాంటివి మనం ఇంట్లోనే మెరుగు పెట్టుకోవాలి అంటే మనం ఇలా ప్లెయిన్ ఐటమ్స్లో ఉండే ఐటమ్స్నే మనం తీసుకుని మెరుగు పెట్టుకోగలమండి. స్టోన్ ఐటమ్స్కి అయితే మీరు ఇలా మీరు మెరుగు పెట్టుకోవద్దు. సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ వాష్ తర్వాత ఎంత క్లీన్గా అసలు డస్ట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు, ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో. సో చాలా ఈజీగా అయితే మనం ఈ యొక్క చైన్ మీద ఉండే డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.